చూస్తే కనుక రైట్ బిఆర్ఎస్ జోలికి వస్తే ఒక్కొక్కరిని కాల్చి పడేస్తా ఏంది బిఆర్ఎస్ జోలికి వస్తే ఒక్కొక్కరిని కాల్చి పడేస్తా ఈ మాట మనం ఒకప్పుడు అంటే రజాకారులు ఉన్నప్పుడు సాయుధ పోరాటంలో అటు మనం బుక్కులో చదువుతూ ఉంటాం ఎవరైనా నిజాం రాజు కానీ వస్తున్న టైంలో వంగి వంగి దండాలు పెట్టి చెప్పులు పోకపోతున్న సినిమాలు చూస్తాం పాతకాలం నారాయణ మూర్తి సినిమాలు అవి కూడా ఉంటుంది ఎవరు తిరగబడతారో వాళ్ళని చంపేస్తామని ఒక డైరెక్ట్ బహిరంగంగానే మాట్లాడే పరిస్థితి ఉంటుంది సో ఇక్కడ ఏంది నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తన ప్రసంగాన్ని ప్రసంగాన్ని కూడా కాంగ్రెస్ కార్యకర్త అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక కాంగ్రెస్ చెయ్యి ఊపుతుందంటూ ఫైర్ అయ్యారు చెయ్యి ఊడిపోతుందంటూ ఫైర్ అయ్యారు ఇక బీఆర్ఎస్ జోలికి వస్తే ఒక్కొక్కరిని కాల్చి పాడేస్తానంటూ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తన ప్రసంగానికి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడుతున్నారని సహనం కోల్పోయిన ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు నాగర్ కర్నూలు జిల్లా తిలకపల్లి మండలంలోని బొప్పలిలో ఆదివారం రాత్రి జరిగిన ప్రజా ప్రస్థానంలో మరి పదేళ్ల యాత్ర కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలంటే అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు చేంజ్ చేస్తారు కదంటే సో అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు చేంజ్ చేస్తారు కదంటే ప్రివెన్షన్ యాక్ట్ కింద ప్రివెంటివ్ యాక్ట్ కింద శాంతిబత నిలప నెలకొల్పేందుకు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతకు సంబంధించి మాట్లాడుతున్న తరుణంలో వాళ్ళు ప్రివెన్షన్ కింద కొంతమంది అరెస్ట్ చేస్తారు లేకుంటే వాళ్ళకు చట్టరీత నిర చట్టరీత చర్యలు తీసుకుంటారు లేకపోతే వాళ్ళ మీద కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎమ్మెల్యే మీద తీసుకోవాలి ఎందుకంటే బహిరంగంగా ప్రజలను బెదిరించుడేది కాల్చిపడేస్తాను బెదిరించుడేంది ఈ విమర్శ అయితే కాదు అడ్డు వస్తే కాల్చిపడేస్తా నా జోలికి వస్తే కాల్చిపడేస్తా అని మాట్లాడినానంటే ఏంది అంత ధైర్యం ఏంది ఒక అధికారిగా ఉంటే ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉంటే కాల్చిపడేస్తా అని చెప్పి ప్రజలు యాక్సెప్ట్ చేయాలన్నా ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాదు చట్టరైతే నేరం తీసుకొచ్చే నేరం కాదు లేకుంటే ప్రివెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేయరు అదే ప్రతిపక్షాలు కానీ ఇంకెవరైనా మాట్లాడితే అరెస్ట్ చేయస్తారు అరెస్టులు లేకపోతే ప్రివెన్షన్ యాక్ట్ నోటీసులు జారీ చేస్తారా ఎమ్మెల్యే మీద కూడా చట్టరైతే నేరం సంబంధించి మా డైరెక్ట్ బహిరంగ మాట్లాడండి కాబట్టి చట్టరీతంగా ఆయనకు కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే ఉన్నది రెడ్డి కేసీఆర్ కుతంత్రం ప్రతిపక్షాలు నిర్వీర్యం చేయడానికి ఎత్తులు ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద నాయకును ఆయన నివాసంలో కలిసి మాట్లాడుతున్న మంత్రి దయాకర్ రావు ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరెడ్డి మొత్తం మీద ములుగు నియోజకవర్గానికి సంబంధించి ములుగులో ఉన్న వ్యక్తి అక్కడ ఆశించినప్పటికీ కూడా ఆయన ఇయ్యకుండా మహబూబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించినంత ఒక్కసారిగా అక్కడ వాతావరణం మొత్తం కూడా హీట్ ఎక్కింది ములుగు సీతక్కకి వ్యతిరేకంగా అక్కడ మహిళనే ప్రయోగిస్తే అక్కడ తనదైన శైలిలో కూడా ఒక రకంగా టార్గెట్ చేసినాం టార్గెట్ చేసినాం కూడా ములుగు నియోజకవర్గాన్ని టార్గెట్ చేసినాం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా టీమ్ అయితే చాలా వరకు టార్గెట్ చేసిందంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి సో ఎన్ని టార్గెట్లు చేసినా ఏం టార్గెట్ చేసినా కూడా సీతక్కకు వ్యతిరేకంగా ఆ తరహాలో ఎదుర్కోవాలంటే తనదైన శైలిలో మరో సీతక్క ఎట్లా మనం చెప్పుకుంటా ఉంటాం కేసీఆర్కి సంబంధించి ఎదుర్కోవాలంటే మరో కేసీఆర్ లాంటి వ్యక్తి రావాలన్నట్టుగా సీతక్కను ఎదుర్కోవాలంటే డెఫినెట్గా ఒక సీతక్క లాంటి వ్యక్తి రావాలి తప్ప అక్కడ మరి ఏ రకంగా ఉండబోతుంది సార్ వారు మాత్రం చూడాల్సి ఉంది మొత్తం మీద ఇప్పుడు బాల్కసుమన్ మాటలకు సంబంధించి తర్వాత పల్లరాజేశ్వర రెడ్డి మాటలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి మాటలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమనకండి వాళ్ళు మన వాళ్ళే మనమే కొందరిని ఆ పార్టీలోకి పంపించాం ఎన్నికలయ్యాక వాళ్ళు మళ్ళీ మన పార్టీలోకి వస్తారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కుక్కల్లా మరవకుండా వారిని పిల్లులు మార్చేందుకు కేసీఆర్ బిఆర్ఎస్ తో చేర్చుకున్నాడు ఎవరు మాట్లాడిగారు ఈ బాల్కస్మన్ పల్లరాయేశ్వర ఇద్దరు కూడా ఇద్దరు ఎవరు ఉద్దేశించి అంటే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించడంతో పాటుగా వాళ్ళ ఉద్దేశం ఎవరి మీద అంటే పన్నెండు మంది ఎమ్మెల్యేల మీద మొన్నటికి మొన్న పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి కూడా వర్తిస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకంటే మేము ఎవరన్నా కూడా కోవటం లేవు మేము నిఖార్సుగా కాంగ్రెస్ పార్టీకి ఒక తీవ్రవాదుల్లాగా మొదటి నుంచి పనిచేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని అంటిముట్టుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం కొంతమంది ఎవరైతే చేరిరో వాళ్ళకే ఈ మాటలు వర్తిస్తాయి కొంతమేరకు కాంగ్రెస్ పార్టీని పలచన పడేందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తున్న పరిస్థితి దీనికి సంబంధించి అనేకంగా మనం వివరణ కోరినప్పుడు కూడా చాలా వరకు కూడా చాలా ఘాటునే విమర్శలు చేసిన పరిస్థితి కావాలనే ఎత్తుగడతోనే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో పలచన చేసేందుకే ఈ రకంగా పని కట్టుకొని మాట్లాడుతున్నారు అని ఒక వార్త వాళ్ళకు సంబంధించిన వివరణ వచ్చిన పరిస్థితి రైట్ ఇక టికెట్ ఫైట్ బీఆర్ఎస్ లో బగ్గం అంటున్న అసమ్మతి జనగామల ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా పల్లా కుటీల ప్రయత్నాలు చేస్తున్నారు కవద్దార్ అంటూ ముత్తిరెడ్డి హెచ్చరిక ఇక డిప్యూటీ సీఎం చేసిన ఓకే నర్సాపూర్ నాకే ఇవ్వాలి మదన్ రెడ్డి ఇక ములుగులో బిఆర్ఎస్ అభ్యర్థికి సహకరించారు గోవింద్ నాయక్ ఇంటికెళ్లి ఎర్రబల్లి సత్యవతి బుజ్జగింపు సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి వర్సెస్ డిసిఎంఎస్ చైర్మన్ జానయ్య మంత్రితో ప్రాణహాని అంటున్న జానయ్య భార్య మొత్తం మీద మరి కాసేపట్లో మనతో పాటు కూడా దీనికి సంబంధించి బీసీల నినాదం అయితే ఎత్తుకున్నారో దానికి సంబంధించి ఒక బీసీ నాయకుడు బీజేపీ నాయకుడు కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు మరి కాసేపట్లో కూడా తను తీసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక టికెట్ ఫైట్ అంటూ ఏదైతే ఉందో మెదక్ జిల్లాకు సంబంధించి కేసీఆర్ ఇలాఖలోనే ఈ టికెట్ ఇష్యూ నడుస్తుంది ఎందుకంటే అక్కడ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఒక రెండు మూడేమో ఉన్నాయి ఇక మిగిలిన ఒక స్థానంలో అయితే సంగారెడ్డికి సంబంధించి బీసీ మినహా ప్రతి చోట కూడా అక్కడ మెదక్ సంబంధించి పద్మా దేవేందర్ రెడ్డి ఆ తర్వాత దుబ్బాకకు సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డి ఏకంగా సిద్దిపేట నుంచి హరీష్ రావులందరూ కూడా దాదాపుగా మెదక్ జిల్లాకు సంబంధించి బీసీలకే ఇవ్వాలి ఎందుకంటే పటాన్చర్ నుంచి నీలం మద్దు నుంచి డిమాండ్ ఉన్నది ఇక మెదక్ నుంచి మరో వ్యక్తి నుంచి ఇంకొన్ని చోట్ల ఇంకో కొంతమంది నుంచి కూడా మొత్తం మీద నియోజకవర్గం వ్యాప్తంగా కాకుండా ఏకంగా జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ సొంత ఇలాఖలోనే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా డిమాండ్ వస్తున్న పరిస్థితి సో మొత్తం మీద ఈ రకంగా జరుగుతున్న తరుణంలో కేసీఆర్కి సంబంధించి సొంత ఇలాకల్లో ఇట్లుంటే మిగతా నియోజకవర్గాల్లో ఎట్లా ఉందని మనం కూడా ఊహించుకోవచ్చు రైట్ ఇక ఇక మదన్ రెడ్డి ఇప్పటికే నరసాపూర్ నియోజకవర్గం టికెట్ అయితే ప్రకటించలేదు ఈ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సురితాకి అయితే ప్రస్తుతానికి ఆ మహిళా కమిషన్కి సంబంధించి మెంబర్ చైర్మన్గా ఉన్నారో ఆయన తనకు ఇవ్వాలంటూ కూడా కొంతమంది వర్గీయులు కూడా తన నుంచి డిమాండ్ వస్తున్న పరిస్థితి మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కేటాయించాలంటూ కూడా మదన్ రెడ్డి వర్గీయులు మాట్లాడుతున్న పరిస్థితి కానీ ఇక్కడ మదన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారంటే సురితాకి మీరు డిప్యూటీ సీఎం ఇచ్చినా పర్లేదు కానీ నాకు టికెట్ ఇవ్వాలంటూ కూడా వేడుకుంటున్నాడు రైట్ ఇది పరిస్థితి ఇక ఆ ములుగు జిల్లా పరిస్థితి ఇప్పటికే మనం తెలుస్తా ఉన్నది ఆ బడే నాగజ్యోతి ప్రకటన విషయంలో అక్కడ ములుగు జట్కి సంబంధించి ఆ ములుగు జిల్లాంటి గోవింద నాయక్ అసంతృప్తిలో ఉన్నాడు ఇక సూర్యాపేట్ జగదీశ్వర రెడ్డి వర్సెస్ డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానాయక్ మధ్య వారు కొనసాగుతున్న తను బీసీగా ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వాలి అడిగినందుకు తన మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు దాదాపుగా ఒక్కరోజులోనే డెబ్బై ఆరు కేసులు పెట్టి కిడ్నాప్ చేస్తున్నాడు ఇప్పటికొరకు కనిపిస్తున్నాడు తన భార్య వేడుకుంటుంది మంత్రితో ప్రాణహాని ఉన్నది నా భర్తను ఎక్కడున్నా చూపెట్టాలంటే కూడా భార్య వేడుకుంటున్న పరిస్థితి ఇక కేసీఆర్ ఇలాలో బీసీల తిరుగుబాటు ఒకటి ఒక వార్త అడిగా చూస్తున్నాం ఇక కొత్త అసెంబ్లీ మరోసారి తెలపైకి కొత్త అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ తెరపైకి వచ్చింది ఇక రెండు వేల పంతొమ్మిదిలోనే శంకుస్థాపన కోర్టు ఆదేశాలతో ఆగి నిర్మాణ పనులు తాజాగా ఫైల్ కలుపుతున్న సర్కార్ ఇప్పటికే గతంలో ఎక్కడ ఎర్ర మంజుల దగ్గర కొత్త సెక్రటరేట్ను కొత్త అసెంబ్లీ కట్టాలనుకుంటూ నిర్ణయం తీసుకున్నది శంకుస్థాపన కూడా చేసింది కానీ సెక్రటరీకి సంబంధించి వివాదాలు రావడంతో అదే భవనాన్ని కూల్చివేసి మళ్ళీ అక్కడ మరోసారి నూతనంగా కట్టినాం అట్టహాసంగా కట్టినాం ఎవరికి కావాలి అట్టహాసం ఎవరికావ నూతన భవనాలు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఆదిలాబాద్ జిల్లా వరకు ఏం పరిస్థితి కరీంనగర్ జిల్లా వరకు ఏం అవసరం ఉన్నది వరంగల్ జిల్లాకి ఏం అవసరం ఉన్నది ఆ సెక్రటరీకి రానిచ్చే అవకాశం ఉన్నదా ఒకప్పుడు ఆ పెద్ద పెద్ద రాజుల దొరల ఉన్నట్టు ఎవరు మనం ఆ పాదకాలం సినిమాలో చూస్తాం కదా పెద్ద పెద్ద భవనాలు పెద్ద పెద్ద గోడలు పెద్ద పెద్ద కంచెలేసి ఆ కంచె చుట్టూ వాడికి పోతేనే కళ్ళు తిరుగుతున్నాయి వాడికి నిజంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నదా ఎంపీలను లేకుంటే ప్రజాప్రతినిధి రా వచ్చే అవకాశం లేదు ప్రతి అధికార పార్టీ ఉన్నటువంటి నాయకులకు తప్ప ఎవరికి అవకాశం లేదు అక్కడికి ఎవరు రాణిస్తారు అని చెప్పి కూడా ఒక రకంగా చర్చకు దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా మాకు పోయే అవకాశం ఉందంటూ కూడా ఒక రకంగా అయోమయంలో ఉన్న పరిస్థితి ఇక అసెంబ్లీకి సంబంధించి కూడా మరోసారి తెర తీసుకొస్తున్నారు అక్కడ ఏదైతే శంకుస్థాపన గతంలో కేసీఆర్ చేసి ఉండో అక్కడ మరోసారి కట్టాల ఎన్నికల నేపథ్యంలో వస్తున్న తరుణంలో మరోసారి కొత్తగా అసెంబ్లీ అవకాశం కూడా అసెంబ్లీకి సంబంధించి భవనానికి కూడా తెరలేపే అవకాశం అయితే ఉంది ఇటు ఇక మమతా బెనర్జీ సంబంధించి హెలికాప్టర్లు బుక్ చేస్తున్నారు డిసెంబర్లోని లోక్సభ ఎన్నికలు ఉంటే మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు బీజేపీ కుళ్ళ కుట్ర కుట్ర కుతంత్రాలకు తావిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి గ్రూప్ ఫోర్ సంబంధించి అంశం హెల్లటిగా ఉంది ఇక ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ నష్టం నష్టమైన ఒక వార్త అలడిగా ఉంది ఇక అదాని గ్రూప్ సంబంధించి దందాలు నిజమే అంటూ మరో వార్త ఇక రోవర్ ముందు భారీ గొయ్యి దీన్ని తప్పించేందుకు ఇస్రో చాలా చాలా కొత్త కమాండ్స్ ఇచ్చి కూడా ప్రయత్నం చేసి చాలా చాకచక్యంగా వివరించాలని చెప్పుకోవచ్చు రైట్ ఇక దేశ రాజకీయాల్లోకి ఎన్టీఆర్ది ప్రత్యేక అధ్యాయం అంటూ మురుగు మాట్లాడిన మాటగా ఉన్నాయి ఆ తర్వాత హోదాకు వీలని ఏపీలో ప్రత్యేక హోదాకు సంబంధించి రాకుండా కట్టడి చేసింది ఎవరంటూ కూడా ఒక వార్త హెల్డిగా ఉంది దీనికి సంబంధించి గమనిస్తే రజత్ భార్గవ్ వల్లే ఏపీకి దక్కని హోదా రెండు వేల పద్నాలుగులో కేంద్ర క్యాబినెట్లో ఆమోదం నోటిఫికేషన్ విడుదలకు సర్వల్ ప్లానింగ్ కమిటీలో సభ్యుడిగా రజత్ నాడు కేంద్ర ఆర్థిక శాఖల కొలువు ఐదు సమావేశాలకు ఆయన డుమ్మ తెలంగాణలో మెహర్బానీ కోసమే ఒక భేటీకి కింది స్థాయి అధికారి హాజరు హోదాను అని అడ్డుకునే ఉండే ఒక వార్త అడుగుంది ఇక ఏదైతే ఆ కోకాపేట్ సంబంధించిన భూములలో ఇక్కడ వ్యత్యాసం చాలా కొంతకాలంగా మనం గమనిస్తూనే ఉన్నాం కోకాపేట్ భూములలోనేమో కలమ విలమ సంఘాలకి బ్రాహ్మణ సంఘాలకి భవనాల కోసం ఏర్పాటుకు ఆత్మగౌరవ భవనాల పేరిట వాళ్ళ కేటాయింపు జరిగింది ఉప్పల్ బగాయత్ భూముల భూములనేమో ఎంబీసీలకి బీసీలకి అక్కడ కేటాయింపు చేశారు సో ఈ వ్యత్యాసం దానికి పలు కొన్ని వర్గాల నుంచి కొన్ని సామాజిక వర్గాల నుంచి కొన్ని కులాల నుంచి ముఖ్యంగా బీసీల నుంచి ప్రభుత్వానికి ఒత్తిడ్లు లేకుంటే హెచ్చరికలు వస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా దానికి స్పందించలేదు కానీ హైకోర్టు ఇన్వాల్వ్మెంట్తో ఒక్కసారిగా అక్కడ విలమ కమ్మ సంఘాలకి ఏదైతే భూములు కేటాయింపు జరిగిందో కేవలం రూపాయికే ఎకరం అంటూ ఒకటి కేటాయింపు చేసిర్రో ఎట్లా చేస్తారు మీరు అదే కోకాపేట్ భూములల్లో మొన్న వంద కోట్లు పలికింది ఆ తర్వాత మోకిలలో లక్ష రూపాయల గజం పలికింది సో ఇంత ధరలు పెట్టి అక్కడ ఎందుకు చేస్తున్నారు ఆ ఏరియాలో వీళ్ళకి ఎందుకు భూములు ఇస్తారు ఎట్లా ఇస్తారు తగిన ధరకే అక్కడ విలువ కట్టి ఆ తగిన ధరకే ఇవ్వాలంటూ కూడా హైకోర్టు మొట్టికాయలేసింది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు రావాల్సిన అవసరం ఉన్నది చర్చకు వస్తుంది కూడా ఎందుకంటే ఏంది వ్యత్యాసమేంది సామాజిక వర్గాల వారిగా విడుదలయడం అగ్రవర్ణాలు అగ్రవర్ణాలనమేంది లేకుంటే ఆ కింది స్థాయి వర్గాలన్నడమేంది ఇది వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి అని కూడా హైకోర్టు ప్రశ్నించింది దీనికి సంబంధించి కల్మ విలమ సంఘాలకు ఎందుకు ఇస్తారు మీరు అక్కడ వాళ్ళకి సంబంధించి డెఫినెట్గా ఆ ధరను పలికే విధంగా ధర ఏ రకంగా ఉంటుంది అదే చెల్లించాలంటూ కూడా ప్రభుత్వం మీద హైకోర్టు చెప్పిన పరిస్థితి ఇక ఫిజిక్స్ వెలిగే విషయానికి వస్తే రాయితీక రంగంలోకి హైకమాండ్ ఇక బీజేపీ ఏం చేయబోతుంది మరి ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ల మీద బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఆ డిమాండ్ వస్తున్న తరుణంలో బీజేపీ ఎటువంటి ప్రణాళిక రూపొందించబోతోంది అసలు బీజేపీ ఎటువంటి ఎత్తుగడ వేయబోతోంది దీనికి సంబంధించి మాట్లాడదాం